మీరు స్థిర మనస్సును విడిచి పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఏం చేయాలంటే స్థిరమైనటువంటి మనస్సును కోల్పోకుండా మీరు కాచుకొని ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఈ యొక్క స్థిరమైనటువంటి మనస్సు అస్థిరమైనటువంటి మనస్సుగా చేయబడుతుంది. ఎప్పుడంటే నీతి విరోధమైనటువంటి తప్పు బోధ వలన మీరు తొలగించబడేటువంటి పరిస్థితి ఉంది. క్రీస్తులో నుండి మీరు తొలగించబడేటువంటి పరిస్థితి, క్రీస్తుతో మీకు కలిగినటువంటి సహవాసము నుండి తొలగించబడేటువంటి పరిస్థితి. అస్థిరమైనటువంటి మనస్సు మీలో ప్రవేశించినప్పుడు, ఈ దినాల్లో మనం చూస్తున్నాం చాలా విచారకరమైనటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం. నీతి విరోధమైనటువంటి తప్పు బోధ ఏంటిదంటే, యేసు ప్రభువుని నీవు రక్షకునిగా అంగీకరిస్తే చాలు, నీవు ఎలా జీవించినా పరలోకానికి వెళుతావు. ఎందుకంటే యేసు ప్రభువుల వారు నీ గత పాపముల కొరకు, ప్రస్తుత పాపముల కొరకు, భవిష్యత్ పాపముల కొరకు కూడా చనిపోయాడు. కాబట్టి ఇక నీ పాపములను ఒప్పుకొనవలసినటువంటి అవసరమే లే. యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు, నీవు పరలోకానికి వెళ్ళిపోతావు అన్నటువంటి బోధలు నీతి విరోధమైనటువంటి తప్పు బోధలు. నీ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడంటే, ఆయన నీతిని గురించి, తీర్పును గురించి, పాపమును గురించి నిన్ను ఒప్పింపజేస్తాడు. ఆయన నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పాపాన్ని ఒప్పుకోవాలి. ఆత్మ పరిశీలన, పరీక్షించుకునేటువంటి స్వభావము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అస్థిరమైనటువంటి మనస్సు అంటే దేవుడు ఏమి చేసినా పట్టించుకోడు అన్నటువంటి అస్థిరమైనటువంటి మనస్సు మనలో కలిగినప్పుడు మనము పాపము చేస్తాం. దావీదు భక్తుడు అందుకనే ఆయన పాపం చేసినటువంటి తర్వాత పశ్చాత్తాప పడుతూ రాసినటువంటి కీర్తనలో 51వ కీర్తనలో 10వ వచనంలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎందుకంటే అస్థిరమైనటువంటి మనస్సును బట్టి నేను పాపం చేశా. ఈ పాపమును దేవుడు నిర్లక్ష్య పెడతాడని, దేవుడు పట్టించుకోడని, పర్లేదనుకొని అస్థిరమైనటువంటి మనసుతో పాపం చేశాను. అందుకనే దేవా నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అస్థిరమైనటువంటి మనస్సు నీలో కలిగి ఉందేమో, పరిశీలన చేసుకోవాలి. నీకు నీవే సత్తి చెప్పుకుంటూ ఉన్నావేమో, పర్లే ఈ పాపం చేస్తూ ఉన్నాను ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది, పర్లేదు నా జీవితంలో దేవునికి హేయమైనటువంటిది, అసహ్యమైనటువంటిది, దేవుడు ద్వేషించేటువంటి వీటిని నేను కలిగి ఉన్నాను ఎందుకంటే నా స్థితి అలాంటిదని దావీదు జీవితంలో కూడా ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాలనుకున్నాడు. అస్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉన్నంత వరకు, అందుకే పాపం చేసినటువంటి తరువాత ఆ స్త్రీని పంపించేశాడు. ఆమె గర్భవతిని తెలిసినటువంటి తర్వాత ఆమె భర్తను పిలిపించాడు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఆమె భర్తను చంపించేశాడు. అయితే దేవుడు దావీదును గురించి అంటూ ఉన్నాడు, ఆ యొక్క ఒక్క పాపము విషయము తప్ప ఆయన నా హృదయానుసారుడు. ఎందుకంటే అస్థిరమైనటువంటి మనస్సు దేవునితో శక్యతను కలుగ చేయలేకపోయింది. అందుకే 51వ కీర్తనలో ఆయన పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఎందుకంటే అస్థిరమైనటువంటి మనసు వచ్చేసింది, అందుకే పాపము తర్వాత పాపము చేశాను, అందుకే పాపాన్ని ఒప్పుకోవలసింది, బదులుగా కప్పుకోవడానికి ప్రయత్నం చేశాను, నాకు స్థిరమైన మనసు కావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము పాపాన్ని కప్పుకుంటూ
పరలేదు అనుకుంటూ ఉంటే నీలో అస్థిరమైనటువంటి మనస్సు ఉంది. అస్థిరమైన మనస్సు దేవుడు నిన్ను నిలువబెట్టినటువంటి ఆ స్థితి నుండి బలపరుస్తుందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అందుకే అపొస్తలుడైన పేతురు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. ఎల్లప్పుడూ కాచుకోవాలి. కాచుకోవడం అంటే రాత్రిపూట ఒక సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడు కూడా ఆయన మేల్కొనే ఉంటాడు. ఎందుకంటే ఏ సందర్భంలో ఎవరి ద్వారా ఏ విధముగా ఒక అపాయం వస్తుందో తెలియదు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కాచుకొని ఉంటాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అంత జాగ్రత్తను కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు నమ్ముకొని కూడా ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో దేవునికి అవిధేయత చూపుతూనో పాపంలో పడిపోయో దేవునికి ఇచ్చినటువంటి స్థిరమైనటువంటి మనస్సును కాచుకొనకుండా పడిపోయి ఉంటే ఆయన తిరిగి నిన్ను లేపుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. కీర్తనకారుడు 145వ కీర్తన 14వ వచనములో అంటున్నాడు, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. నీవు పడిపోయి ఉన్నా పరలే, అయితే ఇప్పుడేం చేయాలంటే నీవు పశ్చాత్తాపపడాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీవు పడిపోయినటువంటి స్థితిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ఆయన తిరిగి నిన్ను ఉద్ధరించుటకు, తిరిగి నిన్ను లేపుటకు, తిరిగి నిన్ను లేవనెత్తుటకు శక్తి కలిగినటువంటి వాడే. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.